స్వామి టూ థౌజండ్ నైన్టీన్ వచ్చిందండి కొత్త సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఆ సంవత్సరం మొత్తం ప్రజలకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి స్పోర్ట్స్ పర్సన్స్కి రైతులకి పోలీసులకి దొంగలకి ఇలా ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అలాగే రాసుల ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసే వృత్తుల ప్రకారం అలాగా రాసుల ప్రకారం అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అది జనవరి నుంచి చివరి దాకా చెప్పగలుగుతారా అంటే మేము ఒక ఆయన అడిగాము సో ఆయన కొన్ని నిబంధనలు చెప్పాడు ఇప్పుడు కాదు ఉగాది నుంచే చెప్పబడుతుంది అని ఆ వివరాలు కొంచెం మాకు రాడే మంచి ప్రశ్న వేశారు ఇందులో మీడియా వాళ్ళని పట్టాల్సిన అవసరం లేదు మీరు తెలియక ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు తెలిసి సమాధానాలు మేము చెప్పాలి చెప్పాలి అసలు రాసుల ఫలితాలు టూ థౌజండ్ టు టూ థౌజండ్ ట్వంటీ దాకా అందరూ చెప్తున్నారు అది చాలా చాలా తప్పు పెద్ద తప్పు వాళ్ళందరూ చెప్పడం అసలు దేన్ని బేసిక్గా చేసుకొని చెప్తున్నారు వాళ్ళు దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు ఇప్పుడు నేను ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు నేను చెప్తాను వికారనామ సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా రాశి ఫలితాలన్నీ కూడా పంచాంగం బేసిక్గా చేసుకొని ప్రమాణంగా చేసుకొని నేను చెప్తాను మరి ఇప్పుడు టీవీలలో చాలా చెప్తున్నారు అయితే జనవరి ఫస్ట్ మాది ఫిలిం నగర్ దైవ సన్నిధానం అయితే ఉదయం నాలుగు గంటల నుంచి ఆలయం తెరవబడింది స్వామివారికి అభిషేకాలను కూడా సంపూర్ణంగా చేసుకొని చక్కగా బయట తీర్థప్రసాలు పెట్టుకొని ఉన్నాం చాలా రష్ ఉంటుంది చాలా రష్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చెప్తున్నారు మాకు టూ థౌజండ్ నైన్టీన్ రాశి ఫలితాలు చాలా బాగా చెప్తున్నారండి టీవీలలో చాలా చెప్తున్నారు చాలా చెప్తున్నారు అని చెప్తున్నా ఉన్నాను సాయంత్రం దాకా కాదైపోయినాను ఇంటికి వెళ్ళాను ప్రతి నిత్యం భగవంతుడు ఆరాధన ఉంటుంది టీవీ చూసే సమయం కూడా మాకు లేదు మళ్ళీ సాయంత్రం ఆలయం తెరవబడింది ఐదు గంటలకు రాత్రి ఎనిమిదిన్నర దాకా కూడా మరి వచ్చిన భక్తులందరూ కూడా చెప్తున్నారు వచ్చి అడుగుతున్నాను నన్ను పంతులు గారు పంచాంగం ఏమని చెప్తారు వల్ల కొత్త సంవత్సరం కదా అంటున్నారు పంచాంగం కొత్త సంవత్సరం దీనికి పంచాంగంకి ఏం సంబంధం స్వామి అన్న లేదు టీవీలో చెప్తున్నారు కదా నేను చాలా మంది పంతులు అందరూ చాలామంది కూడా చెప్తున్నారు బ్రాహ్మణులు తెలిసిన వాళ్ళు వారు వీరందరూ కూడా ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అన్నాను ఎలా చెప్తారని దేని బేసిక్గా తీసుకొని చెప్తున్నారు ఉగాదికి నేను చెప్తాను ప్రమాణం నాకుంది పంచాంగం కొత్త పంచాంగం వచ్చింది అందులో సంవత్సరా తెలుగు సంవత్సరాది పంచాంగం ఒకటి వచ్చింది నవనాయకులు ఉన్నారు రాజు మంత్రి వీళ్ళందరూ కూడా సేనాధిపతి కూడా ఉన్ననాడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి వీళ్ళందరూ కూడా చెప్పుకొని పంచాంగం మొదలు పెడతాం ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంది ఆదాయం ఏ విధంగా ఉంది మరియు అవమానం రాజభూజ్యం అవన్నీ కూడా ఏ విధంగా ఉంది అనేది ఒక బేసిక్గా పంచాంగాన్ని పట్టుకొని చెప్తాం మరి టూ థౌజండ్ నైన్టీన్ ఇంతమంది చెప్తున్నారు ఫలితాలు దేని బేసిక్గా చేసుకొని చెప్తున్నారు వీళ్ళంతా అంటే ఇంగ్లీష్ సంవత్సరానికి కొత్త పంచాంగాలు ఏమైనా రచిస్తున్నారా మీరంతా నాయకుడు ఎవరు టూ థౌజండ్ నైన్టీన్కు సేనాధిపతి ఎవరు మంత్రి ఎవరు సస్యాధిపతి ఎవరు అర్ఘ్యాధిపతి ఎవరు పశునాయకుడు ఎవరు మీడియా వాళ్ళంటే వాళ్ళకు తెలియక ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారు తెలిసిన వారు మీరు అంతా ఏం చేస్తున్నారు సమాధానం చెప్పండి సనాతన ధర్మంలో యుగాది ఒక యుగం ఆరంభమే ఉగాది మనకు టూ థౌజండ్ నైన్టీన్ ఫలితాలు మనకు వచ్చి వస్తాయా ఉగాది దాకానే మనకు ఫలితాలు చెప్పుకోవచ్చు చెప్పుకుంటే గనక జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎప్రిల్ నాలుగు నెలల ఫలితాలే సంవత్సరం అంతా కూడా చెప్పగలుగుతారా మీరంతా ఏ విధంగా చెప్తారు అవును చెప్తున్నారు మేము ఆలయాలలో ఉండేసరికి మేము సరిగ్గా టీవీ చూడమండి ఉగాది నుంచే మేము చెప్తుంటాము అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఉగాది నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ ఉగాది దాకా ఆల్రెడీ చెప్పేశారు ఆల్రెడీ చెప్పేశారు సో ఆ నాలుగు నెలలు మళ్ళీ జనవరి నుంచి నాలుగు నెలలు చెప్పాల్సిన పని లేదు ఆ ఉగాది నుంచి కంటిన్యూ చేయాలి అంతే ఆ ఉగాది నుంచే కంటిన్యూ చేయాలి కదా ఆ నెల ఆ నాలుగు నెలల ఫలితాలు కూడా అన్ని కూడా చెప్పేసాం కదా ఏ విధంగా చెప్తారు నాకు ఒక బేసిక్ ప్రమాణం చెప్పండి చెప్పే వాళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నాను ఏం ప్రమాణం ఉంది అని చెప్పగలుగుతారా ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారంటే ఒక విషయాలు తెలుసుకోవడానికి వస్తారు వాళ్ళకి తెలియదు మీరు ఎగేసుకోని పోయి అంత ఛానల్ దగ్గర కూర్చొని ఈ విధంగా ఉంది టూ థౌసండ్ ఆ విధంగా ఉంది ఆహా ఓహో అని చెప్పేస్తున్నారు అందరూ మనమే ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నామా లేకుంటే మనల్ని వాళ్ళు పట్టిస్తున్నారా ఇదంతా కూడా మన తప్పు సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొత్త సంవత్సరం ఉగాది దానికి ప్రమాణం కూడా పుస్తకమే టూ థౌసండ్ నైన్ మనకేం ప్రమాణమా పంచాంగం ఏ విధంగా చెప్పగలుగుతారు అందరూ ప్రమాణం నాకు చూపించాలి దయచేసి ప్లీజ్ చూపించగలుగుతారా జనవరి ఫస్ట్ నాడు టీవీల ముందర కూర్చున్న వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ చూపించగలుగుతారా ప్రమాణం మరి ఉగాదికి నేను పంచాంగ శ్రవణం చేస్తాను నేను నేను ప్రమాణము పంచాంగం ముందర పెట్టుకుంటాను మరి టూ థౌజండ్ నైన్టీన్ ఏం ప్రమాణం ముందుకు పెట్టుకొని చెప్పారు అందరూ వచ్చి అడుగుతున్నారు మాకు ఆలయాలలో పంతులు గారు కొత్త పంచాంగం వచ్చిందా ఈ సంవత్సరం ఫలితాలు ఎట్లున్నాయో మాకు అని అడుగుతున్నారు ఏం చెప్పాలి సమాధానం మేము వాళ్ళకి అమ్మ రాలేదమ్మా ఉగాదికి వస్తుంది మా టీవీలో అంతగానని చెప్తున్నారు కదండి మీకేం తెలియదా మీకు ఏం రాదా అలా అడుగుతున్నారు అంటే ఏం చెప్పాలి నేను మా పూజాల మందరం ఏం చెప్పాలి అలా అడుగుతున్నారు మమ్మల్ని నిజం ఏ పంతులకి ఏం తెలియదు ఆ టీవీలో అంతగానని చెప్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళే అడగడం బెటర్ అంటే ఏ ప్రమాణంగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఉగాదికి ప్రమాణం చూపిస్తున్నాను మీ ప్రమాణాలు చూపెట్టని దయచేసి సనాతన ధర్మాన్ని అభాసు పాలు చేయద్దు దయచేసి ధర్మ పరిరక్షణ చెయ్యండి అలా చేయండి ఒక ఛానల్లో ఒక గురుజీ చేయంట వారు ఆయన పోయిన సంవత్సరం నుంచి ప్రారంభం చేశాడు అంతకుముందు సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తాడో ఏందో తెలియదు అసలు పద్ధతి పాడు తెలియని స్వామిదైన అసలు ఏం తెలుసు పంచాంగము ఒక నలుగురం వెళితే ఒక మాట నోట్ల నుంచి మాట తీయడానికి కూడా రాదు ఆయనకి ఒక ప్రమాణం కూడా తెలియదు గాలికి తెలిసిన ఆలోచనలతో ఆయన అన్ని కూడా చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు గుడ్డిగా నమ్ముతున్నారు ప్రజలంతా కూడా ప్రమాణం లేనటువంటి చెప్పేసరికి కొత్త కొత్త తెలియని అన్ని విషయాలు చెప్పేసరికి గుడ్డిగా నమ్మేస్తున్నారు ప్రజలారా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మనకు ప్రమాణాలు ఉన్నాయి పుస్తకాలున్నాయి ఆ పుస్తకాలు ప్రమాణాలని పాటించండి అంతా కూడా మంచి జరుగుతుంది ఆ మరి వాళ్ళన్నీ చెప్పేసరికి మంచి జరగ ఈ పంతులంతా కూడా పంచాగాల మంచిగా చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు మాకు ఫలితాలు పొందట్లేదు అంటారు వాళ్ళతో మమ్మల్ని జత కడుతున్నారు జత కట్టేసరికి సనాతన ధర్మం చాలా దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి త్రోవలో ఎవరు కూడా వెళ్ళవద్దని అందరికీ కూడా సమనీయంగా మనవి చేసుకుంటున్నాను స్వామి అయితే ఈ సంవత్సరం ఉగాది ఎన్నో తారీఖు వచ్చిందండి ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఆరో తారీఖున వచ్చింది ఏప్రిల్ ఆరో తారీఖు ఉగాది ఆ రోజున రెండు వేల పంతొమ్మిది యొక్క సంవత్సరం అంతా ఎలా పోతుందో ఫలితాలు ఆ రోజు తెలుసుకుంటాం పంచాంగ శ్రవణము పంచాంగాలంటే సర్వపాపాలని సర్వ పాపాలని హరించే అటువంటిది మరి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు కదా అది చెప్పేది కాదు పంచాంగ శ్రవణము వింటేనే సర్వ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి పంచాంగ శ్రవణానికి చాలా విశిష్టత ఉంది ఆ విశిష్టత అందరూ కూడా మండగలుపుతున్నారు అలా చేయకండి పాపాలన్నీ కూడా అందరి భక్తుల కంటకట్టకండి మంచి విషయం చెప్పాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి ఎవరు కాపాడాలి ఎవరు బేసిక్లో ఉన్నారు పునాదులు ఎవరు సనాతన ధర్మానికి ఆలయాలు ఆలయాలు ఉన్నటువంటి అర్చకులు పురోహితులు అర్చకులు బ్రాహ్మణులు అందరూ కూడా బ్రాహ్మణులు మరి బ్రాహ్మణులు కాకుండా ఇంకా తెలిసిన వారు కూడా ఉన్నారు చాలామంది కూడా అన్నీ నేర్చుకుంటున్నారు వేరే వాళ్ళు కూడా అందరు కూడా వాళ్ళు కూడా ఒక బేసిక్ మీద ఒక టాపిక్ మీద ఉండాలి ఒక మాట మీద నిలబడాలి ఒక సనాతన ధర్మం మీద నిలబడాలి మనకన్నీ ప్రమాణాలు ఉన్నాయి ఆ పైన ప్రమాణం చేసి నిలబడాలి ఆ ప్రమాణాన్ని గట్టున పెట్టేసి వీడియోల ముందు టీవీల ముందు మనం మంచి షైన్ కావాలనే ఉద్దేశంతో పోతుంది చాలా చాలా తప్పు అది అలా చేయకూడదు అది చేస్తున్నారు తప్పు ఆపేయండి అవన్నీ కూడా సో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది అనేది ఉగాది ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి తెలుసుకోవడం శుభప్రదం అనే విషయం ఇవాళ తెలుసుకున్నాం మనం సో ఏప్రిల్ ఆరో తారీఖున ప్రత్యేకమైన టాపిక్ తీసుకొని చేద్దాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుందనేది చేద్దాం సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు చూడాలనుకుంటే స్టేట్ యూనిట్ ఓవర్ సో టీవీ నెట్వర్క్